సీఎం కేసీఆర్ పై వైఎస్ శర్మ ధ్వజమెత్తారు టీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు తెలంగాణ ఏర్పడ్డాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు టీఆర్ఎస్కు కు రెండు సార్లు ఓటు వేసినా ప్రజలను సీఎం కేసీఆర్ మోసం ఒకసారి కాదు రెండు సార్లు మీరు ఓటేస్తే గారు ముఖ్యమంత్రి అయ్యారు గారు ముఖ్యమంత్రి అయినాక ఒక కేసీఆర్ గారి కుటుంబం బాగుపడింది కేసీఆర్ గారి దళితును ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు నరుక్కుంటాను కానీ మాట తప్పనన్నాడు కేసీఆర్ గారు ఇక ఎన్ని తలలు నిండాలో కేసీఆర్ గారు కానీ ఇంతవరకు దళితు తడితే ముఖ్యమంత్రి కాలేదు కేసీఆర్ గారికి పద వచ్చింది కేసీఆర్ గారి కొడుక్కి పద వచ్చింది కేసీఆర్ గారి బిడ్డకి పద వచ్చింది కేసీఆర్ గారి ఇంట్లోనే ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ఇక కేసీఆర్ గారి కుటుంబం గురించి పక్కన పెడితే ప్రజలు ఎవరైనా కేసీఆర్ గారి హయాంలో బాగుపడ్డారా ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారికి ఓట్లేస్తే మీ జీవితాలు ఏమైనాయి అప్పులు పాలైనాయి ఒకసారి కాదు కేసీఆర్ గారికి ఓట్లేస్తే మీ జీవితాలు ఏమైనాయి ఆగమైనాయి ఇది ఈరోజు వాస్తవం కేసీఆర్ గారు ఒక్కరినంటే ఒక్క వర్గాన్ని కూడా ఆదరించలేదు ప్రతి వర్గానికి ఒక మాట ఇచ్చాడు రుణమాఫీ అన్నాడు రైతులకు అన్నాడు మహిళలకన్నాడు పిల్లలకన్నాడు ఉద్యోగం అన్నాడు ఇల్లు అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూము అన్నాడు పోడు పట్టాలన్నాడు ఎన్ని మాటలు చెప్పి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడు ఆ కేసీఆర్ గారు మరి ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏమిటి